పోదామని అనుకుంటాడు. అలా అనుకోగానే మరలా ఇంకొకరు ఎవరు అనుకోకుండా వచ్చి మా ఇంట్లో కాస్తంత బట్టలు అవి ఉన్నాయి నాయన, నీకు కావాలంటే పట్టుకుపోవాలని చెప్పంటాడు. ఇలా కొంతకాలం గడిచేటప్పటికి తన ఇంట్లో చూస్తే తనకు కావలసినటువంటి ద్రవ్యం కట్టు రెట్టింపు ద్రవ్యం లభిస్తుంది. ఇదంతా కూడా చూసి ఆశ్చర్యపోయి సరే ఇట్లా కాదని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఇంటికి పిలుచుకొని సత్యదేవుని యొక్క వ్రతం చేయడానికి పూనుకొని ప్రాతకాలంలో నిద్రలేచి కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకొని బ్రాహ్మణుడు కాబట్టి సంధ్యావందనాది అనుష్ఠానాలన్నీ యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా పూర్తి చేసుకుని చక్కగా సత్యదేవుని యొక్క వ్రతాన్ని ప్రాతకాలంలో ఆరాధన చేసి సాయంకాలం వరకు ఉపవాసం ఉంటాడు. దీనిలో భాగంగా వచ్చినటువంటి బంధువులు మిత్రులందరినీ కూడా ఇంటికి పిలుచుకుని సాయంకాల సమయంలో స్వామి యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేస్తాడు, స్వామి యొక్క గొప్పతనాన్ని ఆ విధంగా తెలియజేసుకుని చక్కగా అందరికీ భోజనాలు సత్కారాలన్నీ కూడా ఏర్పాటు చేసి వారందరినీ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఉత్తి చేతులతో పంపించకుండా పండు ఫలము పుష్పము అక్షతలు ఏదో ఒకటి ఇచ్చి పంపించేవాడు స్వామి యొక్క ప్రసాదము. ఆ విధంగా పంపించి చివరి ఆకరణ ఆయన కూడా అక్షతలు వేసుకునేవాడు. ఇలా చేస్తూ ఉండగా ఒక కట్టెలు కొట్టేటువంటి వ్యాపారి చూస్తాడు. ఇదంతా కూడా ఆయన చూసి అడుగుతాడట, ఇదేంటయ్యా ఏం పనిది, ఎప్పుడు చూసినా సరే ఏదో ఒకటి చేస్తూ ఉంటావు, అసలు ఏమిటి అని అడుగుతాడు. అడిగేటప్పటికీ ఒక వ్రతము నియమము మొత్తం అంతా కూడా తెలియజేస్తాడు. అలా తెలియజేయగానే ఆ కట్టెల వ్యాపారి కూడా, మా ఇంటికి వచ్చి వ్రతం చేయిస్తామయ్యా, నాకు కూడా కష్టాలు ఉన్నాయి, నువ్వైతే చెప్పుకుంటున్నావు నేను చెప్పుకోలేకపోతున్నాను, కాబట్టి నా ఇంట్లో కూడా కష్టాలు ఉన్నాయి, నీ కట్టెలు కొట్టలేకపోతున్నాను అని చెప్పి అడుగుతాడు. ఆ మాటలు కానీ సరైన మరుసటి రోజు వచ్చి చేయిస్తానని చెప్పి వారింట్లో యొక్క వ్రతాన్ని చేయిస్తాడు. అక్కడికి వచ్చినటువంటి 10 మంది కూడా చూస్తారు ఈ వ్రతాన్ని. చూసి వారు కూడా అడుగుతారట ఆ బ్రాహ్మణుని, అయినా నీవు కూడా మా ఇంటికి వచ్చి వ్రతం చేయిస్తావయ్యా, చాలా బ్రహ్మాండంగా చేయిస్తున్నావు, బాగా చేయిస్తున్నావు అని చెప్పి అడుగుతారు. ఎలా అయితే నేను కేవంతి గారి ఇంట్లో కళ్యాణం చేయిస్తే ఈ రోజున మీరు చూసి మీరు చేయిస్తే బ్రహ్మాండంగా ఉందండి అని చెప్పి పాపం నేను ఎక్కడో సైనిక పనిలో ఉంటే కూడా ఫోన్ చేసి